శ్రీమాత్రే నమః. నిత్రా తెలుగు క్యాలెండర్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మనకు ప్రతిరోజు ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, రాశి ఫలితాల గురించి తెలియజేస్తున్న బ్రహ్మశ్రీ కప్పగంత సుబ్బరామ సోమయాజులు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మనం ముహూర్త విజ్ఞానం గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అందువల్ల మీరు మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకునగలరు. మరియు రోజువారీ పంచాంగం, తిదివార నక్షత్రాల గురించి, శుభముహూర్తముల గురించి తెలుసుకున్నటకు నిత్రా తెలుగు క్యాలెండర్ 2020 యాప్ని గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోగలరు. ఓం గణనాన్త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదుభిశ్చేద సాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలని, కొన్ని కొన్ని అంశాలను మనం ప్రస్తావన చేస్తున్నాం. అందులో ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ కార్యక్రమాలకి పనికొస్తాయనే విశేషాలు తెలుసుకోవాలి. సాధారణంగా పంచాంగంలో తారాబలం బాగుంది అని అన్ని నక్షత్రాలకి ముహూర్తాలు పెట్టేస్తున్నారు ఈ మధ్యన సమాజంలో. ఈ శాస్త్రాన్ని పబ్లిక్ లో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కారణం ఏంటంటే, పూర్వం కొంతమంది పండితులు ఉండేవాళ్ళు, వాడుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. శాస్త్రం గోప్యంగా ఉంది. ఎంతమంది వాడుకున్నా ఆ శాస్త్రజ్ఞులు రీసెర్చ్ చేసి మనకి ఉపయోగపడేటువంటి మంచి ముహూర్తాలు పెట్టేవాడు. అద్వేషి నిత్య సంతోషి గణితాగమపారగ అనేటువంటి సూత్రానికి అనుసరణకి తగ్గట్టుగా సిద్ధాంతం కూడా ప్రవర్తించే వాళ్ళు బాగుండే సిద్ధాంతం కాపాడబడింది. ఇది కాపాడబడింది. క్రమంగా ద్వేషపూరితమైనటువంటి తత్వంతో కొంతమంది ప్రజలు దాన్ని తస్కరించాలనే ప్రయత్నంలో ఉండడం, అదే సమయంలో ఈ పుస్తకాలు ప్రింట్ అయ్యే ప్రయత్నాల్లోకి రావడం, ముందు కదా పుస్తకాలు రక్షిద్దాం మనం అనేటువంటి ప్రయత్నాల్లో ఈ రెండింటి దగ్గర కొంచెం మిస్ మ్యాచింగ్ జరిగి ఈ యొక్క గ్రంథాలు మిస్హ్యాండ్లింగ్ జరిగిపోయినాయని చెప్పాలి. తద్వారా ఎవరికి తోచినటువంటి విషయాలను వాళ్ళు చదివేసి ముహూర్తాలు వాడుతున్నారు. కానీ వాడుకునే వాళ్ళు అందరూ వాడుకుంటున్నారు, కానీ చెప్పేవాళ్ళు, శాస్త్రాన్ని మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ శాస్త్రాన్ని ఉన్న రహస్యాలతో సహా బాహాటంగా బయట ప్రచారం చేయడం మూలంగా శాస్త్రం కాపాడబడి నిజమైన శాస్త్రాన్ని ఇక్కడ అమలు చేసే అవకాశం వస్తున్న ఉద్దేశంతోనే మనం ఈ ఛానల్స్ ద్వారా జ్యోతిష్ శాస్త్రంలో ముహూర్త భాగాన్ని పాఠంగా చెప్పాం. భరణి కృత్తిక నక్షత్రాలు అసలు ఏ కార్యక్రమాలకి పనికిరావు. భరణి యమ నక్షత్రం, కృత్తిక అగ్ని నక్షత్రం. కానీ ఏం చేస్తున్నారు ఇవాళ రోజున అందరూ కూడా, భరణి కృత్తికలు తారాబలం కుదురునని చెప్పి అన్నప్రాశన ముహూర్తం. యమ నక్షత్రంలో అన్నప్రాశన ఏంటండి నా బొంద? అసలు చాలా విచిత్రంగా తోస్తుంది. వాళ్ళ సమాజంలో చాలా మంది, ప్రతి వాళ్ళు ఈ అడిగే వాళ్ళు కూడా ఎవరైనా పంచ కనపడితే చాలు, వాడు సిద్ధాంతం అనుకుంటున్నారు, వాడు ఏది పడితే అది అడిగేస్తున్నారు. ఆ చెప్పేవాడు కూడా నాకు రాదయ్యా, నేను దానికి సంబంధించిన వాడిని కదా అని చెప్పట్లేదు. వాడు కూడా నన్ను అడిగాడు కదా, నన్ను అడిగాడు కాబట్టి ఏదో చెప్తాం అనేటువంటి ధోరణిలో వాడు చెప్పేస్తున్నాడు. వెరసి మనిషి నష్టపోతున్నాడా లేదా అని తెలియట్లేదు, కానీ శాస్త్రం నష్టపోతుంది. కాబట్టి తద్వారా ప్రజలకి సంఘంలో శాస్త్రం మీద అపనమ్మకాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద మనం విశేషాలు తెలుసుకోవాలి. అశ్విని నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఈ మంచి నక్షత్రమే కాకుండా అశ్విని దేవతలు దీని యొక్క అధిదేవత. ఈ నేపథ్యంలో మంచి నక్షత్రమే కదా అనుకుంటే అన్ని కార్యక్రమాలు చేయొచ్చా అంటే అన్ని కార్యక్రమాలు చేయడానికి పనికిరాదు. అశ్విని నక్షత్రంలో గృహప్రవేశం చేస్తే కనుక 3 సంవత్సరాల్లో ఇల్లు అమ్మేస్తారని పూర్వకాల అమృతం అంటే గ్రంథాల్లో రాసిపెట్టింది. బాగుంది. ఆ గృహప్రవేశం మినహా ఏ కార్యక్రమానికైనా సరే అశ్విని నక్షత్రం చేసుకోవచ్చా అంటే మిగతా అన్ని కార్యక్రమాలకు కూడా క్షిప్ర నక్షత్రం దీని పేరు. వేగవంతంగా పనులు కూడా పూర్తవుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మిగతా కార్యక్రమాల విషయంలో, ఉపనయనం గానీ, వివాహం గానీ, ఇతర విషయాల్లో, కొన్ని గ్రంథాంతరాల్లో అశ్విని నక్షత్రానికి సంబంధించి ఇక్కడ ఈ వివాహ విషయాల్లో వాటిల్లో కొంచెం అవరోధం చెప్పినట్టుగా ఉంటుంది. మూల మైత్రత్రయే విష్ణుత్రయే కూష్ణోత్తరాత్రయే ధాతృద్వయే దిదీజ్యే చ దశరభే హ్యుత్తమం వ్రతం అంటాడు. ఉపనయన విషయాలు చెప్పేశారు. మూల మైత్రత్రయే విష్ణుత్రయే కౌష్ణ ఉత్తరాత్రయే ధాతృద్వయే దిదీజ్యే చ దశరభే హ్యుత్తమం వ్రతం. ఇట్లాగా ఉపనయనానికి విశేషంగా చెప్పుకుంటూ వస్తుంది. మూలమైత్ర మృగ రోహిణీ కరైహి ఔష్ణ మారుత మఖ ఉత్తరాత్రతైహి అని చెప్పేసి వివాహానికి చెప్పాడు. అక్కడ వివాహానికి అశ్విని నక్షత్రాన్ని సందర్భించాడు. ఇవి కొన్ని గ్రంథాల్లో. కొన్ని గ్రంథాల్లో అశ్విని నక్షత్రానికి చాలా విశేషాన్ని చెప్పుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు అబ్బాయి అన్నాడు. ఆ అశ్విని నక్షత్రానికి క్షిప్ర నక్షత్రం అనే కారణంగా అన్ని కూడా యోగ్యం కూడా అట్టగా ఉంటుంది అనే ఉద్దేశంతో. కాబట్టి వివాహాదులు అన్ని కూడా చేసుకో, గృహప్రవేశం మాత్రం పనికిరాదు. ఈ గ్రాహ్యాగ్రాహ్య విశేషాల్లో గ్రంథాలను కూడా ఈ గ్రంథంలో ఉంది ఆ గ్రంథంలో ఉంది అంటే ఇది ఎంతవరకు తీసుకోవచ్చు చూడాలి. ఆ గ్రంథ విశేషం ఎంత అని చూడాలి. గ్రంథంలో ఉన్నటువంటి స్టఫ్ అంటే అది ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకు చెప్పారు, తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే విషయాలు. ఈ నేపథ్యంలో అలా తీసుకోకుండా ముందుకు వెళ్తే గ్రంథానికి గొప్పతనాన్ని కనుక అంటగట్టామంటే కనుక శాస్త్రం దూరం అయిపోయే అవకాశం. మరి ఎట్లా గమనించుకోవడం అంటే పండితులే గమనించాలి, గురుముఖత చదువుకున్న వాళ్ళే గమనించాలి. ఏదో పుస్తకాలు
పుస్తకాల్లో దొరికిన వ్యాఖ్యానం చేసేసి చెప్పేస్తానని కూడా కుదరదు. ఏమండి మీరు అశ్విని నక్షత్రంలో గ్రహప్రవేశం అని కదన్నారు, ఇక్కడ ఎక్కడో పుస్తకంలో రాసిందండి అంటారు. కానీ ఇక్కడ పెద్దలు ఒప్పుకుని అనుష్ఠించిన పుస్తకాలు ఉన్నాయి, వాటిని తీసుకోవాలి. ఇవాళ ఈ పుస్తకాలతో పెద్ద గొడవ అయిపోయింది. వాట్సాప్లో వాటిలో కూడా ఎవడో ఏదో పుస్తకం చదువుతాడు, దాన్ని వెంటనే పెడతాడు, టిక్ మంటూ పెట్టేసి అయ్యా ఇదిగో ఇక్కడ రాసిందంటాడు. అది ఎంతవరకు గ్రాహ్యమో తెలియదు వాడు, పెట్టేస్తాడు. నిజంగా వాడు అజ్ఞానం తెలియదు, వాడు గురుముఖత సాంప్రదాయబద్ధంగా చదువుకున్నవాడో కదా తెలియదు. సాంప్రదాయబద్ధంగా చదువుకోకపోతే కొన్ని విషయాలు అర్థం కావు, గురుముఖత చదువుకోతే కొన్ని విషయాలు అర్థం కావు. పుస్తకాలు దొరికినాయి నాకు సంస్కృతం వచ్చు కదా అని చెప్పి కొన్ని పుస్తకాలు అనువాదం చేసుకుని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. అందులో భాగమే అశ్విని నక్షత్రంలో వివాహం, అశ్విని నక్షత్రంలో గృహప్రవేశం అనేటువంటి వాటిలో కూడా. కాబట్టి ఇక్కడ అశ్విని నక్షత్రానికి గృహప్రవేశాన్నే పెద్దలు నిషేధించారు. మిగతా పండితులైన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఎంతమంది చెప్పినా వినాల్సిన అవసరం లేదు, మిగతా కార్యక్రమాలను కూడా అశ్విని నక్షత్రంలో చేసుకోవచ్చు. భరణి యమ నక్షత్రం, ఏ కార్యక్రమం చెయ్యొద్దండి ఇందులో. యమ నక్షత్రం దాని పేరే, యముడు దానికి అధిపతి. తర్వాత కృత్తిక అగ్ని నక్షత్రం, దగ్ధమైపోతుంది ఏదైనా కార్యక్రమాలు మొదలు. ఈ కృషి కర్మలు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి అగ్నికర్మలు, వాటికి పనికొస్తుంటారు, వాటిని కూడా చేయొద్దునే కొంతమంది వాదన. ఎందుకయ్యా అగ్ని నక్షత్రం అగ్నికర్మ చేస్తే అది ఏమైనా పేలిందంటే మొత్తం పక్కన వాళ్ళకి ఇబ్బందులు జరిగే అవకాశం వస్తుంది, కూడా చేయొద్దని చెప్పేశారు. కాబట్టి సర్వదా నిషేధమే భరణి కృత్తిక నక్షత్రాల్లో. ఇప్పుడు ఈ శాస్త్రాన్ని మేము బాహాటంగా అందరికీ తెలియజేయడంలో కూడా ఆంతర్యం ఏంటంటే శాస్త్రాన్ని అందరూ వాడుకుంటూ తారావలం దొరికింది కదా అని చెప్పేసి, తారావలం చెప్పడం కుదిరింది కదా అని చెప్పేసి భరణీ కృతికల్లో కూడా అన్నప్రాసం లాంటి ముహూర్తాలు చెప్తున్నారు, శిశు ముహూర్తాలు. చాలా తప్పు, సందర్భం వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఒక దురాచారాన్ని కూడా చెప్తాను, అన్నప్రాసన అన్నాం కాబట్టి అన్నప్రాసన ఆరో నెల ఆరో రోజు చేసుకోవచ్చు అని చెప్పి అందరూ అంటున్నారు, చాలా దురాచారం అండి. ఒక మనిషికి తన యొక్క జీవనం మొత్తం అంతా చక్కగా నడవడానికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి ముహూర్తం అన్నప్రాసన ముహూర్తం. వాడు ఆరోగ్యంగా జీవితాంతం ఉండాలంటే కనుక అటువంటిది నక్షత్రాలు బలానికి పనికొస్తాయి, వారాలు బలానికి పనికొస్తాయి, లగ్నాలు ఎట్లా ఉండాలి, లగ్నాతో గ్రహాలు ఎట్లా ఉండాలని చెప్పిన మహర్షి ఇవన్నీ అక్కర్లేదు రా, ఆరో నెల ఆరో రోజు అన్నప్రాసన చేసుకోమని చెప్తాడా, ఎక్కడైనా చెప్పాడా, లేదు. కాబట్టి అట్లాంటి పిచ్చి మాటలు వినద్దు. ఆరో నెల ఆరో రోజు దుష్ప్రభావాలు చూపిస్తాయి ఆరోగ్య విషయాల మీద. వాళ్ళ హాస్పిటల్లు డాక్టర్లు పేషెంట్లు పెరగడానికి కూడా కారణం ఇలా ఆరో నెల ఆరో రోజు అన్నప్రాసన ముహూర్తమే. కాబట్టి గమనించుకుని ఆ దురలవాటును మార్చుకుని ఇక్కగా మంచి తారావలం కుదిరిన రోజున, గ్రహ సంపత్తి భవన రోజున అన్నప్రాసన చేసి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేలాగా చూడండి. ఈ అమావాస్యలు వచ్చినప్పుడు, మంగళవారాలు వచ్చినప్పుడు, గ్రహణాలు వచ్చినప్పుడు మీకు గుర్తుకొస్తుంది, అయ్యో ఆరో నెల ఆరో రోజు గ్రహణం వచ్చింది అన్నప్రాసం చేయొచ్చా అని అడుగుతారు. ఏ చేసుకో, ఆరు నెలలు ఆరు రోజు శాస్త్రంగా చేసేసుకో, గ్రహణం కదండి. అందుకోసం ఆ రోజు గ్రహణం ఎట్లా అడ్డం, గ్రహచారం బాగుందో లేదో కూడా, గ్రహచారం బాగుండకపోతే కూడా ఆ ముహూర్తానికి అడ్డమే, అది తెలుసుకుని ప్రవర్తించాలి. ఇక రోహిణి నక్షత్రం, రోహిణి నక్షత్రం సర్వదా శ్రేష్టమైన నక్షత్రం. ఎంత విశేషం అంటే, ఒకవేళ నువ్వు పంచాంగం పొరపాటున చూసి వర్జ్యంలో ముహూర్తం పెట్టినా సరే ఆ రోహిణిలో చేసిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. చాలా విశిష్టమైన నక్షత్రం అది. తరణ భగణ దోషం లత్తాప దోషం నవిష ఘటికా దోషం రోహిణి యుక్త చంద్రమా. ఇంకా చాలా విశేషాలు చెప్పాడు. పొరపాటున తారాబలం గురవైన ఆ రోహిణి నక్షత్రంలో కార్యక్రమం చేసుకోవచ్చు. తారాబలంలో టేబుల్లో నైసంధార అయిందండి అని మీరు ఎన్ని పీక్కున్నా సరే, నైసంధార అయిన రోహిణి నక్షత్రంలో కార్యక్రమం చేస్తే దిగ్విజయం, దిగ్విజయమే ఆ నక్షత్రాంగం లక్షణం అటువంటిది. మీరు పంచాంగంలో టేబుల్స్ తారాబలాలు లెక్కేసుకుంటూ కూర్చోవడం వరకే మిగులుతాయి, తప్పితే దాంతో ప్రతిఫలం లేదు. శాస్త్ర రహస్యం ఇది. ఇవాళ అందుకోసం ఇట్లాంటి రహస్యాలని కూడా బయటపడడానికి ఇప్పటికి మూడు ఆవృతులు ఇందులో మనం ఈ ఛానల్ ద్వారా ముహూర్త శాస్త్రం మొత్తం అంతా 25 గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని చెప్పుకుంటూ వచ్చాక గతంలో గోచార ఫలితాల్లో రోజు ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా ఈ ఛానల్ వాళ్ళు అటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు నాకు. మళ్ళీ వాళ్ళ రోజు మీ అందరికి తెలియజేస్తున్నా, రోహిణి నక్షత్రంలో ఎటువంటి శుభకార్యం చేసినా సరే, తారావలం కుదరకపోయినా సరే బాగా గుర్తుపెట్టుకోండి, చాలా విజయవంతమైన ఫలితాలే వస్తాయి. శాస్త్ర రహస్యం. అందువల్ల అటువంటి గొప్పదైనటువంటి రోహిణి నక్షత్రంలో ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం సంబంధం లేదు, మొత్తం అన్ని రకాలైన కార్యక్రమాలు చేసుకోవచ్చు. స్థిర నక్షత్రం అది, చాలా గొప్ప నక్షత్రం. ఇక మృగశిర నక్షత్రం గురించి రేపటి రోజు తెలుసుకుందాం.